రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చినశంకరంపేట మండలంలోని గవలపల్లిలో మార్కెట్ యార్డ్ వద్ద జంగరాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 406 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కనీస సౌకర్యాలను కల్పించాలని అధికారులను కొనుగోలు నిర్వాహకులను ఆదేశించారు. వరి ధాన్యాన్ని శుద్ధి చేసి కేంద్రాలకు తరలించాలని రైతులకు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 3 రోజులకే రైతుల ఖాతాలో డబ్బులు జమ్మవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాధవిరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైతు బంధు అధ్యక్షులు లక్ష్మారెడ్డి, సర్పంచులు మంగాదేవి యాదవరావు, బందెల జ్యోతి ప్రభాకర్, పద్మా మల్లేశం, సొసైటీ వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, సీఈఓ బాలకృష్ణయ్య, సొసైటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ట్రాక్టర్ కానీ మిగతా కానీ ఒక 2-3 రోజులు వాతావరణ శాఖ ద్వారా తెలిసింది ఏంటంటే వర్షాలు ఉన్నాయని, అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది, వంట దర్శే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్ది జాగ్రత్తగా అధికారులు కానీ రైతులు కానీ కొద్ది జాగ్రత్తగా పంట తగ్గకుండా వచ్చిన పంట తగ్గకుండా కోసే పంట అయితే జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈసారి పంట నీళ్లు తగ్గినప్పటికీ కూడా మరి అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా పంటలైతే వండింది, కొంచెం ఇల్లు మాత్రం పోయినసారి ఏసంగిలో వచ్చేంత రాలేదు. ఖరీఫ్ కంటే ఏసంగిలో ఎప్పుడైనా గింజ బలంగా వచ్చేది, కానీ ఈసారి ఖరీఫ్ కంటే కూడా ఏసంగి పంట కొంచెం ఇల్లుకి తగ్గినప్పటికీ కూడా పంట ఉంది. దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్ల పంట ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. దాంట్లో కొంచెం తగ్గితే 350,000 మెట్రిక్ టన్ల పంట వస్తుందని జిల్లా నుండి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ వాతావరణం బాగాలేదు కాబట్టి వాతావరణాన్ని చూసి మరి సెంట్రల్ అధికారికి వరద తీసుకు రావాలి, మాయచ్చని కూడా చూడాలి. తర్వాత పొలం లేకుండా ఇస్తే మరి వాళ్ళు రేట్ దగ్గర కానీ తీసుకున్న దగ్గర కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. రైస్ మిల్లర్స్ కూడా మేము మొన్ననే మీటింగ్ పెట్టి రైస్ మిల్లర్స్ కి అధికారులకు ఏదైతే లారీల కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి ప్రజాప్రతినిధులకి అందరికి కూడా అవగాహన సదస్సు పెట్టి మీటింగ్ పెట్టి దాన్ని అన్ని రకాల సూచనలు చేయడం జరిగింది. అధికారులకు కూడా సూచనలు చేయడం జరిగింది. ఇప్పుడు గవలపల్లి సెంటర్ కావచ్చు, మిగతా శంకరంపేటకు సంబంధించిన 3 సెంటర్లలో కూడా ఏదైతే గన్ని బ్యాగ్స్ కొరత ఉందో, కొరత అయితే లేదు, పాత సంచులు కొత్త సంచులు మిళితమై వస్తా ఉన్నాయి. కాబట్టి కొత్త సంచులు ఎక్కువగా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చేసేదానికి చెప్పడం జరిగింది. పోయినసారి మనం 100% కొత్త సంచులే వాడినాం కాబట్టి ఈసారి కొంచెం కొన్ని కొత్త సంచులు కొన్ని పాత సంచులు మిళితమై వస్తాయి. ఇప్పుడు